హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలు వాట్స్ ఈరోజు మన ఛానల్లో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడుకుందాం అదేంటంటే మీరేట్ సార్ నా డైలాగ్లు అని మీరు కొట్టేస్తున్నారు అంటే కొంచెం నేర్చుకుందాం మరి నేను అవకాశం ఇచ్చాను కదా అని చెప్పేసి మీరు నా ఇంట్రోనే కొట్టేస్తే ఎలా సార్ అంటే కొంచెం మీ వాళ్ళని పరిచయం అవుదాం అని చెప్పారు ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ టు నీలు వాట్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలు వాట్స్ ఇంట్రో అయితే అతను చెప్పారు కదా మధుకిరణ్ గారిని అయితే నేను మీకు పరిచయం చేస్తున్నాను ఈరోజు ఈరోజు ఈయన ఎందుకు పరిచయం చేయాలి అని అనుకుంటున్నాను అనేసి అంటే సో ఆయన దగ్గర ఉంది డామినర్ అన్నమాట ఎవరినైనా నేను మీకు అనవసరంగా పరిచయం చేయను నేను ఎవరిని మన ఛానల్కి అనవసరంగా పరిచయం చేయను ఓకే వాళ్ళ వల్ల ఏంటి ఉపయోగం ఛానల్కి ఏంటి ఉపయోగం ఉంది అనే విషయం గురించి అయితే పరిచయం చేస్తాను సో మీ వల్ల మా ఛానల్కి ఏంటి ఉపయోగం అండి చెప్పండి అసలు ఉపయోగం ఏంటంటే నేను కూడా అప్పుడప్పుడు బైక్ రివ్యూ చేస్తుంటా టూరింగ్ చేస్తుంటా ఎందుకో నా డామినర్ మీ ఛానల్లో కనబడాలని చెప్పి ఒక చిన్న కోరిక సూపర్ అండి అసలు యాక్చువల్గా ఏంటంటే డామినర్ 400 అనేది ఇది ఒక స్పెషల్ బైక్ అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఈరోజు సూపర్ బైక్స్ ఇటువంటివన్నీ కూడా ఉన్నాయి అక్కడ సో సూపర్ బైక్స్ని రీచ్ అవ్వలేని వారు మిడిల్ క్లాస్ వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు డామినర్ 400లో వీటన్నిటినీ కవర్ చేయొచ్చు అనమాట ఒక క్రూజింగ్ కానీ లాంగ్ రైడ్స్ కానీ ఇంచుమించు టైర్లు మారిస్తే ఆఫ్ రోడ్ కానీ ఇటువంటివన్నీ కూడా దీంట్లో అయితే కవర్ చేయొచ్చు సో సర్వీస్ కాస్ట్ కూడా చాలా తక్కువలో అయితే ఫినిష్ చేయొచ్చు అని నేను నమ్ముతున్నాను గట్టిగా మీరేమంటారు డామినర్ 400 ఏమన్నా అంటే అసలు ఈ డామినర్ 400 ఎందుకు కొనాలి రైట్ నేను బైక్ స్టార్ట్ రెడీ చేసా మ్యాటర్ ఏంటంటే మళ్ళీ మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక సూపర్ బైక్ కొనాలని చెప్పి అందరు కోరిక ఉంటుంది కానీ సూపర్ బైక్ స్టార్ట్ అవుతుంది మనకి 7 లక్షల నుంచి అంత మనం పెట్టలేం కాబట్టి మిడిల్ క్లాస్ అంటే మన బడ్జెట్లో ఒక మంచి టూరింగ్ బైక్ ఇంకా సూపర్ బైక్ లుక్స్ కావాలంటే మాత్రం మనం వెళ్ళాల్సింది రాయల్ ఎన్ఫీల్డ్లో హిమాలయన్ ఉంది నెక్స్ట్ మన బజాజ్ డామినర్ ఉంది రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఎందుకు వద్దానంటే మనం ఎక్కువ స్పీడ్ క్రూజింగ్ చేయలేము మంచి ఆఫ్ రోడింగ్ బైక్ అది డామినర్ అంటే అలా కాదు ఒకసారి 80 స్పీడ్ మనం హైవేలో ఎక్కామంటే అది దూసుకెళ్తుంది అంతే ఒక చాలా మంచి టూరింగ్ బైక్ అని చెప్పొచ్చు కానీ ఈ ఆఫ్ రోడింగ్ నేను ఒకటి చెప్తాను రెగ్యులర్గా నేను ఒకటి కన్వే చేస్తాను అనమాట సో హిమాలయన్కి డామినర్కి మధ్య ఉన్న ఇంకో డిఫరెన్స్ ఏంటంటే రెగ్యులర్ కమ్యూటింగ్ సెగ్మెంట్లో దీన్ని మనం రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు కానీ అది రెగ్యులర్ కమ్యూటింగ్ సెగ్మెంట్లో యూజ్ చేయడానికి అంత కంఫర్ట్ అయితే అనిపించదు అనే ఉద్దేశంతో మనం హిమాలయన్ అయితే స్కిప్ చేసి డామినర్ని అయితే తీసుకొని వచ్చాం సో ఈ డామినర్లో మీరు ఎంత ఎన్ని కిలోమీటర్లు తిరిగారండి ఈ డామినర్ యాక్చువల్గా నా దగ్గర ఎఫ్జెడ్ ఉంది ఎఫ్జెడ్ఎస్ ఉంది అది నా ఫస్ట్ బైక్ 2013లో కొన్నాను నాకు ఒక టూరింగ్ ఒక మంచి బైక్ కావాలని చెప్పి కోరికతోని ఈ డామినర్ తీసుకున్నా ప్రీ ఓన్డ్ వెహికల్ తీసుకున్నా ప్రీ ఓన్లో మంచి కాస్ట్ తీసుకున్నాను నేను ఇప్పుడు ఈ బండి తిరిగింది 37,000 అండి 37,000 తిరిగింది కానీ నేను నడిపించింది ఒక 20,000 అండి ఇందులో 20,000 కిలోమీటర్ నా యొక్క భాగం అనమాట లాస్ట్ 2 ఇయర్స్లో ఈ పాండమిక్ వల్ల ఎక్కువ తిరగలేకపోయాను తెలిసిందే కదా మీకు ఓకే సో అయితే మీరు 20,000 కిలోమీటర్లు మీరు దీన్ని నడిపారు అక్కడ ఇంతకు ముందు అయితే 17,000 తిరిగారు కదా అవును మీ మైండ్లో ఒకసారి రీకలెక్ట్ చేసి టక్ 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 దీనికి ఎంత ఖర్చు పెట్టారు చెప్పారు అంటే నేను కొన్నప్పుడు సర్వీస్ కాస్ట్ సహా రైట్ నేను కొన్నప్పుడు నార్మల్ బైక్ అండి నార్మల్గా దీనిలో ఎలాంటి మోడిఫికేషన్ చేయలేదన్నమాట నేను ఏం పెట్టానంటే ఇది ఒక వైజరు టూరింగ్ వైజరు ఆ నెంబర్ ప్లేట్ హోల్డరు సింహానికి జూలే సార్ అంతే అంతే అంటే సింహం మనం కొనలేకపోయినా కానీ ఆ విధంగా అంతే అంతే అయితే చూసే డిజైన్ చేశారు నా పేరు కూడా డామినర్ పేరు లియో అండి ఆ విధంగా పెట్టుకున్న పేరు రైట్ నెంబర్ ప్లేట్ హోల్డరు ఈ హెడ్లైట్ గ్రిల్ నెక్స్ట్ ఈ హ్యాండిల్ గార్డ్స్ ఇక మొబైల్ హోల్డరు ఇంకా క్రాష్ గార్డు ఈ శాడిల్ స్టేస్ ఇంకా ఈ టాప్ ర్యాక్ ఇంకా ఇందులో హెజార్డ్ ఫ్లాషర్ ఉంది ఇవన్నీ కూడా నేను అడిషనల్ యాక్ బ్యాక్ రెస్ట్ ఇది కూడా అండి ఇది కూడా ఫుట్ రెస్ట్ కూడా ఇవన్నీ కలిపి నాకు అంతా కలిపి ఒక 40,000 ఎక్స్ట్రా పెట్టానండి బండి మీద అంటే మనం ఐరావతం కొనలేం కదా ఐరావతం అంటే ఏం లేదండి సూపర్ బైక్ అది కొని పోషించలేం కాబట్టి ఇది కొని నేను పోషిస్తున్నా దీనికి మేజర్ ఖర్చులు అంటే లాస్ట్ టైం నేను ఒక చైన్ స్ప్రాకెట్ మార్చాను అంతకుముందు కోన్ సెట్ ప్రాబ్లం ఉండే అది మార్చాము ఇంకొకసారి క్లచ్ ప్లేట్ అయితే మార్చలేదు బాగానే నడుస్తున్నాయి ఒక టైర్ మార్చాను అంత కలిపి నాకు ఒక 20,000 అడిషనల్గా మెయింటెనెన్స్ ఖర్చు అయింది 5,000 రూపాయలు అవసరం లేని అంటే డామినర్ కొనుక్కున్న తర్వాత అవసరం లేనివి అయితే మీకు అవసరమైనవి ఓ 40,000 పెట్టారు అంతే నాకు అవసరమైనవి నాకు జనాలకి అవసరం అయ్యి వాళ్ళు ఖచ్చితంగా పెట్టాల్సినటువంటి మెయింటెనెన్స్ అయితే ఒక 20,000 వరకు పెట్టారు 20,000 అవునండి బండి గురించి ఖర్చు పెట్టింది ఎందుకంటే 5,000 కిలోమీటర్లలో ఇప్పుడు 20,000 5,000 కిలోమీటర్ సర్వీస్ ఆయనకి మెయింటెనెన్స్ రాదు కదా అవును కాబట్టి మీకు వస్తుంది కాదు సో ఆయన మెయింటెనెన్స్ కూడా మీరే పెట్టినట్టు అంతే అంతే సో ఓవరాల్గా 37,000 తిరిగినటువంటి
డామినార్కి ఒక 20,000 పెట్టారు సర్వీస్తో సహా. అవును. ఈ కోన్ సెట్ వేసారు రేజర్ కిట్. అవును అవును. తర్వాత ఇంకేంటే చైన్స్ పాకెట్. చైన్స్ పాకెట్ కిట్ మార్చాను. టైర్లు మార్చారండి. అవును అవును టైర్లు మార్చానండి 20,000 కిలోమీటర్ టైర్లు పోయి కొత్త మార్చాను. ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు ప్రతి బైక్ కూడా 20,000 కిలోమీటర్కే స్టాక్ టైర్లు అయితే పోతున్నాయండి. అవును. ప్రోస్ కాన్స్. గైస్ ఇప్పటివరకు అయితే ఈ బైక్ను ఓన్ చేసుకున్నటువంటి పరిస్థితి ఏంటి, ఈ బైక్ను మోడిఫై చేసినటువంటి పరిస్థితి ఏంటి, తర్వాత ఇదంతా కూడా తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మెయిన్ పార్ట్కి వచ్చేద్దాం అనమాట. ఈ బండి కొనాలా వద్దా, ఈ బండిలో మీకు నచ్చిన అంశాలు ఏంటి, నచ్చిన అంశాలు ఏంటి, నచ్చిన అంశాలతో ముందు స్టార్ట్ చేద్దాం. రైట్. ఈ బండిలో నచ్చిన విషయాలు ఏంటంటే, ఇప్పుడు నేను హైదరాబాద్ దగ్గరలో ఉంటాను, సర్వీస్ పర్సన్ అంటే ఈ బండిని ప్రాపర్గా మనకు సాటిస్ఫై అయ్యే విధంగా సర్వీస్ చేసేవాళ్ళు చాలా తక్కువ ఉందండి హైదరాబాద్ లాంటి ప్లేస్లోనే. లెక్క పెడితే మాది చాలా డామినేటర్ గ్రూప్ ఉంది, అందులో కూడా డిస్కషన్ నడుస్తుంటుంది అనమాట. ఒక ముగ్గురు నలుగురు మ్యాక్సిమం మంచి సర్వీస్ చేసేవాళ్ళు ఉన్నారు, అది మెయిన్ అనమాట. డామినర్ అంటే బజాజ్ ఇంత మంచి బండిని తయారు చేసి టెక్నీషియన్కి కొంచెం అంత నాలెడ్జ్ ఇవ్వలేదు అనమాట. అది ఒక ప్రాబ్లంగా చెప్పుకోవచ్చు, మెయిన్ ప్రాబ్లం. నాట్ ఓన్లీ హైదరాబాద్ అండి, చాలా గ్రూప్స్ ఉన్నాయి కదా డామినర్ గ్రూప్స్, అందరు కూడా చెప్పే కంప్లైంట్ అదే. అది కాకుండా ఇంకేంటంటే సిటీస్లో బండి కొంచెం హీట్ అవుతుందండి, సిటీస్లో మీరు గేర్ కూడా మార్చాలి కదా, మజా రాదు అనమాట. అయితే మనకి 150 తీసి 125 తీసిలో ఉండే మజా సిటీలో నడిపిస్తున్నప్పుడు ఈ బండి మీద ఆ ఫీల్ అయితే రాదు, ఎందుకంటే మాటిమాటికి ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ మార్చాలి కదా, రేడియేటర్ ఫ్యాన్ ఆన్ అయిపోతుంది అనమాట. అదే హైవేలో 80 ప్లస్ వెళ్ళినప్పుడు ఎప్పుడు నాకు రేడియేటర్ ఫ్యాన్ ఎప్పుడు ఆన్ అవుతుంది, అంటే ఆ ఎయిర్ సరిపోతుంది మనకి, ఆ విధంగా నడుస్తుంది. ఇంకేంటంటే ఒకసారి మీరు బండి ఆన్ చేసి క్లచ్ చేయండి, మీరు ఫీల్ అవ్వాలి అది. ఆయన తారంగిస్తున్నాగండి, మనీ న్యూట్రల్లో ఉంటుంది, మీరు ఒకసారి ఏసీ ఫస్ట్ గేర్ వేయండి. వెనక్కి లాగండి, బండి జనరల్గా 180 kg 184 kg ఉంటుంది, మీరు ఇంకా ఎంత వెయిట్ని పెంచారండి? నేను 20-30 kg పెంచానండి అన్నీ యాడ్ చేసి. సో ఈ బండిని ఆగినప్పుడు వెనకాల జరపాలంటే మాత్రం పులుసు కరిగిపోతుంది అనమాట. అది ఇందులో నాకు అనిపించిన కాన్సెప్ట్ అదే, సర్వీస్ ఒక ఇష్యూ, గేర్ షిఫ్టింగ్, తర్వాత బండి అంటే వెయిట్ ఉన్నా సరే కానీ ఏరో డైనమిక్స్ బట్టి బండి మూవ్ చేయొచ్చు. అవును అవును. కానీ దీని ఏరో డైనమిక్స్ బట్టి ఇది వెనక్కి మనం వెళ్ళడం చాలా కష్టం అనమాట. అది కాకుండా ఇంకా మీకు ఇందులో బ్యాక్ యొక్క బ్రేక్ అనేది క్రిస్ప్ ఉండదు అసలు, రెండు డ్యూయల్ ఛానల్ వేసేది కానీ వెనుకల బ్రేక్ అనేది క్రిస్ప్ ఉండదు మనకి, పర్ఫెక్ట్ కాదు. రెండు బ్రేక్ కలిపేసి నేను మాక్సిమం ఏ బండికి అదనే వేస్తాను, ఇంకా అలాగే వేస్తాను. ఒక బ్రేక్ వేస్తాను మాత్రం బండి ఆగదు. సో అవి మెయిన్ పాయింట్స్. ప్రోస్ అంటే నా బండిలో నేను నానో ఎనర్జైజర్ మ్యాక్ డ్రైవ్ చేసాను, మీకు లాస్ట్ టైం మా సార్ చెప్పిందే, అది నేను కూడా వేసాను. నాకైతే ఈ బండి హైవేలో 33 kilometers వస్తుందండి, సిటీస్లో 28-30 మధ్యలో వస్తుంది. మైలేజ్ పరంగా అయితే నాకు 33 అంటే బెస్ట్ మైలేజ్ హైవేస్లో నాకు. ఆ విధంగా ఇలాంటి ప్రాబ్లం లేదు ఈ బండిలో. ఇంకా ఒకసారి 80 దాటామంటే మాత్రం ఈ బండి యొక్క స్వీట్ స్పాట్ ఉంటుంది కదా, స్వీట్ స్పాట్ ఏ బండి అంటే మంచి ఎకానమీ మంచి నీట్గా పర్ఫామ్ చేసేది 90 అనమాట. ఇది 90-100 kmpHలో బండి చాలా స్మూత్గా రైడ్ అంటే ఇది అన్నట్టు ఉంటుంది అనమాట డామినార్ పైన. రైట్. టాప్ స్పీడ్ ఎంత కొట్టారు దీంతో? నేను దీని మీద 155 అండి, 155. ఓకే, నేనైతే ఓపెన్గా చెప్పేస్తాను 144 కొట్టే టాప్ స్పీడ్. ఓకే ఓకే. ఎక్కడంటే పైడి భీమవరం దగ్గర ఒక హైవే ఉంటుంది. రైట్ రైట్. అక్కడ నేను టెస్ట్ చేస్తాను, అంటే ఈ బండి కాదు గ్రీన్ కలర్ డామినార్. ఓకే ఓకే. అది BS4 కాబట్టి కొంచెం హద్దులు మీరు ప్రవర్తిస్తుంది, ఇది కొంచెం హద్దుల్ని ఆపేశారు అనమాట. మరి చంటి బ్లాక్స్ ఉన్నాడు కదా ఆయన. రైట్. ఆయన మీకు కూడా ఫ్రెండే కదా? నాకు కూడా ఫ్రెండే. ఇప్పుడు BS6లో వచ్చినటువంటి సైడ్ స్టాండ్ మీ బండికి ఎందుకు లేదు? ఎందుకు అంటే ఇంకా ఇది పాత అయిపోయింది కాబట్టి. అవునవును. కొంచెం మోడిఫై చేశారు లాస్ట్ BS4లో, అప్పుడు ఉండే బండికి ఇప్పుడున్న బండికి ఏంటంటే చాలా కంప్లైంట్స్ చెప్తాం కదా, కంప్లైంట్ ప్రకారం ఇప్పుడు మోడిఫై చేశారు. ఇప్పుడు ఇప్పుడు టూరింగ్ అవును 400 cc 390 370 cc బండికి ఉన్న స్టాండ్ అయితే ఇది కాదనమాట. అవును, ఆ స్టాండర్డ్స్ అయితే ఇది లేదు. సో అదే మీ ఇవన్నీ ఫీడ్బ్యాక్లు తీసుకొని ఇప్పుడు కొత్త వచ్చిన డామినార్ కూడా కంప్లీట్ టూరింగ్ అందించారు. బండి తెలిసిందే మీకు, మొత్తం సాడిల్ స్టేజ్ ఇచ్చాడు, టాప్ ర్యాక్ ఇచ్చాడు, ఒక టూరింగ్ వైజర్ ఇచ్చాడు. దానితో ఈ బండి కంప్లీట్గా ఒక టూరింగ్ బైక్ని బజాజే ఓన్గా తయారు చేసింది అనమాట. కాస్ట్ కూడా 260,000 వెళ్ళిపోయింది ఇప్పుడు. అప్పట్లో ఈ బండి 170,000 డ్యూయల్ ఛానల్ వేసి వచ్చేది. సో అలా అయిపోయింది బండిలో కాస్ట్ ఇప్పుడు మనకి.
ఓకేనా గైస్, మధుకిరణ్ బ్రదర్ అయితే సో ఇది చెప్పడానికి గల ఆయనకు ఉన్న అర్హత ఏంటంటే ఆయన మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ అన్నమాట. కాబట్టి దీనిలో ఉన్నటువంటి కాన్స్ చెప్పగలిగాడు, దీనిలో ఉన్నటువంటి ప్రోస్ కూడా చెప్పగలిగాడు ఆయన. ఆయనైతే మనకి బెస్ట్ ఫ్రెండ్, అలాగే ఆయనకి మోటో మ్యాడ్జ్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఈ సో ఇదివరకు చేసినటువంటి డామినర్ 400 ఏదైతే ఉంది, BS6 బండి, అది కొత్త బండి. సో దానిలో ఉన్నటువంటి కాన్స్ అయితే మనం చెప్పలేం, కానీ ఆల్రెడీ ఇంతకాలం యూజ్ చేసిన తర్వాత ఉండే, 4 ఇయర్స్ పాటు యూజ్ చేసిన తర్వాత ఉండే కాన్స్ చెప్పడానికి, ప్రోస్ చెప్పడానికి అయితే ఈ బైక్ని తీసుకురావడం జరిగింది. నేనైతే ఇప్పుడు కూడా డామినర్ కొన్నా అని చెప్పి ఒక రిగ్రెట్ భావం అయితే లేదు, అంటే తప్పు చేశాను అనే ఫీలింగ్ అయితే నాకు ఎప్పుడు రాలేదు. బండి కొన్న తర్వాత నేను చాలా సాటిస్ఫై కాబట్టి ఒక్కొక్క టూరింగ్ సెటప్ అనేది ఇందులో యాడ్ చేస్తూ వచ్చా. నేను ఇంకా చాలా సంవత్సరాలు నడిపిస్తాను అనమాట. సో అదే సంగతి. ఇంకోటి విషయం, NR కార్బన్ యాంటీడోట్ని నేను నా ఒక 3 టెస్ట్లు చేశాను, 3 బైకుల పైన టెస్ట్ చేశాను. ఆ తర్వాత నేను కూడా కొంతమందికి సజెస్ట్ చేస్తున్నా, అందరూ కూడా ఫుల్లీ సాటిస్ఫైడ్. ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ యువర్ ప్రోడక్ట్, రియల్లీ హ్యాట్స్ ఆఫ్ ఫర్ యువర్ ప్రోడక్ట్ ఆల్సో. నేనైతే నాకు సార్తో పెద్ద సార్ కాదు, మా బ్రదరే, మీకు చాలా మాట్లాడుతున్నాను, ఫుల్ ఫ్రెండ్లీ ఉంటాము. నేనైతే తప్పు చెప్పేది ఏం కాదు, నేను టెస్ట్ చేసిన అన్ని బైకులు కూడా చాలా మంచి వర్క్ చేస్తున్నాయి. ఆల్మోస్ట్ 3 మంత్ అయిపోయింది మనం చేసి, ఇప్పుడు కూడా దెర్ ఈస్ నో కంప్లైంట్స్. సో మీరు ట్రై చేయండి, ట్రై చేసిన తర్వాత పాజిటివ్ చెప్తారా నెగిటివ్ చెప్తారా అనేది మీ ఇష్టం, బట్ వన్స్ యూ ట్రై దట్. జై హింద్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలాట్స్. ఏ ఆగు, ఎక్కడ వెళ్తున్నారు? అయింది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలో యాక్స్. హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు నీలో యాక్స్. ఈరోజు అయితే మన ఛానల్, ఈరోజు అయితే మన ఛానల్లో ఒక ఇంపార్టెంట్, మన ఛానల్లో ఈరోజు అయితే మనం మన ఛానల్లో ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడదాం. ఆగండి, మీరు అంత ఫాస్ట్ చెప్పేటంటే ఆగండి, ఆగండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలో యాక్స్. ఈరోజు అయితే మన ఛానల్లో ఒక ఇంపార్టెంట్ విషయం అయితే మాట్లాడుకుందాం. అదేంటంటే సార్, ఏంటి సార్ మీరు నాడే? ఓకే, డన్. అడా అడియాలా, చెప్పారా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలు ఆర్ట్స్. ఈరోజు అయితే మన ఛానల్లో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడుకుందాం. అదేంటంటే సార్, సార్ ఏంటి సార్ మీరు నా డైలాగులు అన్నీ కూడా. మళ్ళీ హడా, మళ్ళీ బ్లూపర్లో పెట్టండి ఇది.